వారికి ధన్యవాదాలు. జై భీమ్. ఈ రోజున మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం గురించి జగన్కు లేఖ రాయటం అనేది చాలా సిగ్గుచేటు. కారణం ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని సింగపూర్ మాదిరిగాను ఇతర దేశాల మాదిరిగానే అభివృద్ధి చేస్తానన్న వ్యక్తి సొంత ఇంట్లో నిర్మాణం చేసుకోకపోవడం అనేది, అతను ముందుగానే కట్టబుట్ట సర్దుకుని హైదరాబాద్కు పోవాలనే ఆలోచనలో ఉన్నాడని అనిపిస్తుంది ఇప్పుడు. కారణం ఏంటంటే, కోట్లాది రూపాయలు నివాస యోగ్యానికి ఖర్చు పెట్టడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే. రూల్స్ అనేవి అందరికీ వర్తిస్తాయి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాకినాడలో జగన్నాథపురం ఘాటీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాలకు ఉండేటువంటి మెట్లు వేటికి అడ్డు లేకపోయినా కానీ అభివృద్ధి కార్యక్రమం అని మెట్లు కొట్టేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్కి పైకి ఎక్కి దండేయటానికి లేని పరిస్థితులు ఈ యొక్క కాకినాడ పట్టణం కల్పించారు అంటే ఎంత రూల్గా పోతున్నారో ఈ గత ప్రభుత్వం యొక్క విధానం అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా ప్రజాధనాన్ని వెచ్చించండి, నేను ఖాళీగా ఉన్నాను, ఆ దాంట్లో ఉండే నివాసం ఉంటానని లెటర్ పెట్టడం అనేది కొంచెం మాకైతే సిగ్గుచేటు అనిపిస్తుంది. 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఈ రోజున ఆయన అభద్రతాభావంతో కొట్టుమిట్లాడుతున్నాడు. ఎనీహౌ జగన్ గవర్నమెంట్లో రిక్వెస్ట్ చేశాడు కాబట్టి జగన్ గారు ఏమైనా పరిశీలించి, వృద్ధుడు ఇంకా ఒకలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలతో ఉన్న వ్యక్తిని ఆదరించాలని కోరుతున్నాం. ఎనీహౌ రూల్ అంటే అది అందరికీ వర్తిస్తుంది కాబట్టి రూల్ ప్రకారం చేయాలని మనవి చేసుకుంటున్నాం. నూతన ముఖ్యమంత్రి ముందు పాత ముఖ్యమంత్రి గారు ఒక విజ్ఞప్తిని పెట్టారు, తన పాత నివాసాన్ని, పాత ప్రజాదర్భాన్ని అలాగే ఉంచమని, వాటినే ఉపయోగించుకునే అవకాశం ఇవ్వమని ఆయన కోరారు. తన ముఖ్యమంత్రి కూడా ఉందాగా దాన్ని అంగీకరించడమే బాగుంటుంది. కొన్ని సాంప్రదాయాలను గౌరవించినట్టుగాను అలాగనే రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేటువంటిది వేరు, కానీ వైరుధ్యం అనేది విధానపరంగా ఉండాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారి కోరికని జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏం కలిసి వస్తుందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి విలువ పెరుగుతుంది. అందుకే నేను అంగీకరించడం సరే. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక అద్దె భవనాన్ని ఉపయోగించుకుంటూ కార్యకలాపాలు, రాజకీయ కలాపాలని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయం మారేసరికి ఆయన ప్రభుత్వ భవనాలకు కోరుకుని ప్రభుత్వ భవనంలో ఉండాలనే కోరిక ఆయనకి ఏర్పడింది. ఎందుచేతంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ఆయన ప్రైవేటు భవనాలని తీసుకుని ఆ ప్రైవేటు భవనంలో ఇప్పటి వరకు కొనసాగించిన చంద్రబాబు నాయుడు గారు అధికారం మారేసరికి ఇక్కడి నుంచి వచ్చే రాబడి లేని పరిస్థితుల్లో, రాబడి ఉంటే ఆయన ఏ విధంగా మార్చుకునేవాడు, రాబడిని ఎప్పుడైతే కోల్పోయాడో ప్రభుత్వ భవనాలకు వెళ్ళిపోవాలని మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం కానీ, చంద్రబాబు నాయుడు యొక్క లక్షణాలు కానీ దీన్ని బట్టి చూస్తే మనకు కొంత అర్థమవుతూ ఉంది. అతనిది వ్యాపార ధోరణి, వ్యాపార లక్షణాలు. కానీ ఇటువంటి విధానాన్ని ఆయన ఇప్పుడు మాట్లాడడం ద్వారా ఆయన రాజకీయ జీవితం, రాజకీయ చరిత్ర ఏదైతే ఉందో చాలా హీనంగా కనిపిస్తుంది. కాబట్టి అది దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. వేరు విడి క్రిస్టఫర్, బహుజన సమాజ్ పార్టీ మాజీ అధ్యక్షుడు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.